హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ఓటర్ నమోదు అనేది ఏ విధంగా తీసుకోవాలనేది, మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది వీడియోలో మీకు అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో అదేవిధంగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే దీన్ని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీకు సో ఫామ్ 80 ఉన్నది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్లో చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అప్లికేషన్ విధానం అనేది ఉంది. సో మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మీరైతే దీనైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఫామ్ 18 అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అర్హతలు చూసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో మనం చూసాం 2020 నవంబర్ 1 నాటికి 3 ఏళ్ళ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ వాళ్ళనే విధంగా డిప్లొమాలు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 3 సంవత్సరాల ముందే మనకు, అంటే 2020కి బిఫోర్ 3 ఇయర్స్ ముందే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అన్నమాట. సో దీనికి సంబంధించి మనం గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది మనకు. సో అదేవిధంగా ఇది మనకు తెలంగాణ అంతటా కాకుండా ఓన్లీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండలో మనకి ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అభ్యర్థులు అయితే దీనికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని అడుగుతున్నాడు. సో అంటే మనకు ఇక్కడ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం అయితే మీకు ఉంటుంది, ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ ఉంటుంది. సో దానిలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ సైడ్కి వచ్చేసి మీ యొక్క న్యూ డిస్టిక్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ కనుక తీసుకుంటే సో మహబూబ్ నగర్లో ఉన్నట్టు న్యూ డిస్టిక్ మళ్ళీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ ఓల్డ్ డిస్టిక్. సో అదేవిధంగా కిందికి వెళ్తే మనకు అప్లికెంట్ డీటెయిల్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ మీ యొక్క నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తిరుపతిని నా నేమ్ ఇస్తే ఆటోమేటిక్లీ తెలుగులో వచ్చేస్తుందండి. ఓకేనా, మీరు తెలుగులో టైప్ చేయడం అవసరం లేదు, ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులో వస్తుంది. సో అది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా సర్నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో మీ రిలేటివ్, మీ యొక్క ఫాదర్ నేము, సో అతని యొక్క సర్నేము, అవి రెండు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింది కనుక మనం చూసినట్లయితే సో మీ యొక్క జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్ అండ్ ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ అయితే ఏదైతే రిలేటివ్ అడ్రస్ ఇస్తారో ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇస్తే అతను మీకు ఏమవుతారని ఇక్కడ అడుగుతుంది. ఫాదరా, ఒకవేళ మదర్ ఇస్తే మదర్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో డిగ్రీ అయితే మీది డిగ్రీయా లేకుంటే మనకి ఏదైతే ఇంజనీరింగ్ కూడా డిగ్రీ కదా, సో ఆ విధంగా ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది, డిప్లొమా ఉంటే డిప్లొమా, సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత ఆక్యుపేషన్ ఉంది. సో ఇక్కడ మీరు స్టూడెంట్ అని పెట్టుకోవచ్చు, నిరుద్యోగం అని పెట్టుకోవచ్చు. సో స్టూడెంట్ అని పెట్టేయండి. అండ్ అదేవిధంగా అడ్రస్ డీటెయిల్స్, సో మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క హౌస్ నెంబరు, డోర్ నెంబర్తో సహా, టౌన్ అయితే టౌను, విలేజ్ అయితే విలేజ్. సో ఇక్కడ కంప్లీట్గా మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా అడిగాడు. ఇది ఈజీగానే ఉంటుంది, చదువుతో అర్థమవుతుంది. అదేవిధంగా మీకు పిన్కోడ్ నెంబరు, అదేవిధంగా మీ పోస్ట్ ఆఫీస్, మీ తపాలా కార్యాలయం కిందికి వస్తుంది పిన్కోడ్, ఆ పిన్కోడ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఓటర్ ఐడి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు ఉంటే దాని యొక్క డీటెయిల్స్, సో మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ అంటే తెలిసే ఉంటుంది మీకు డిస్టిక్. సో అదేవిధంగా అది ఏ కాన్స్టిట్యున్సీ, అండ్ పోలింగ్ స్టేషన్ నెంబరు, ఎపిక్ నెంబరు, సో అంటే ఐడి కార్డ్ యొక్క ఎపిక్ నెంబర్, సో ఇక్కడ సీరియల్ నెంబర్. సో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, సో ఇదంతా ఎసెన్షియల్ ఏం కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఈ డీటెయిల్స్ ఉంటుంది. సో అవి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూసినట్టయితే మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా, మీరు దేంతో చేస్తున్నారు, డిగ్రీ కంప్లీట్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమాతో చేసారా. సో ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకి కింద అడుగుతుంది అనమాట. సో మీరు ఒకవేళ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకుంటే సో ఏ యూనివర్సిటీలో చేశారు దాని యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ హ్యావింగ్ పాస్, ఏ ఇయర్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేశారనేది అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ రెండింటిని, అంటే డిప్లొమాకి ఒకటి అండ్ డిగ్రీకి ఒకటి, ఇక్కడ మనకు రెండు కాలమ్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఈ రెండింటిని అయితే ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. అంటే మీరు ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్ ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు అనేటువంటి 2 అడుగుతుంది. అండ్ దానికి సంబంధించినటువంటి అది మీరు చేసే డిప్లొమానా అండ్ లేకుంటే డిగ్రీ అని చెప్పేసి ఇవి అడుగుతుంది, వీని ఫిల్అప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే అప్లోడింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్లో ఫస్ట్ దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూస్ ద ఫైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీకి వెళ్తుంది. అక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు మీరు డిగ్రీతో చేస్తున్నారు కనుక మనకు డిగ్రీకి సంబంధించిన మెమో ఉంటుంది కదా, ఫైనల్ ఇయర్ మెమో, దాన్ని ఇక్కడ దాన్ని కూడా స్కాన్ చేసి పెట్టుకుని చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీ ఫోటో ఉండి మీ సర్టిఫికేట్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్, మళ్ళీ మీ యొక్క కాన్స్టిట్యున్సీ నేమ్ హైస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్ట్రో రోల్ ఇన్ కాన్స్టిట్యున్సీ, ఎక్కడ ఉంది, ఏ కాన్స్టిట్యున్సీ అని ఉంది, అండ్ దాని యొక్క డిస్ట్రిక్ట్ ఒక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ మొబైల్ నెంబర్, ఇది ఇంపార్టెంట్ అండి. మొబైల్ నెంబర్ మీ వర్కింగ్ నెంబర్ ఇచ్చుకోండి, అదేవిధంగా ఈమెయిల్ కూడా వర్కింగ్ ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మీ ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు. సో అన్నీ కరెక్ట్ ఉంటే మీరు సబ్మిట్ అని కొడితే మీకు ఒక నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్ను వచ్చిన తర్వాత దాన్ని మాత్రం రాసి పెట్టుకోండి, మీకు అదే ఇంపార్టెంట్. రేపు మీరు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఓటు వేసేటప్పుడు మీరు ఆ నెంబర్ చూస్తే మీరు అక్కడ ఓటు వేసుకోవాల్సి ఉంటుంది. కనుక ఆ నెంబర్ అనేది మీకు ఆల్రెడీ సబ్మిట్ కొట్టగానే మీకు నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని స్క్రీన్ షాట్ కొట్టి పెట్టుకోండి, లేదంటే ఒక దగ్గర రాసి పెట్టుకోండి, అదే చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా అయితే మీరైతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే ఇస్తాను. సో ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.